విశాఖపట్నం జిల్లాకు చెందిన తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైకాపాలో పంచకర్ల రమేష్ కు సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మూడు రాజధానుల విషయంలో కాస్త ఆలస్యమైనా తమకే న్యాయం జరుగుతుందన్నారు. పంచకర్ల రమేష్ బాబుకి బాబు గారిని స్వాగతిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నానికి తరలించాలి అన్నటువంటిది రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఎవ్వరూ కూడా ఆపలేరు. కోర్టులపై మాకు గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. రఘురామకృష్ణంరాజు గారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. ఆయన స్టాండింగ్ కమిటీ అంటే సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. ఆ చైర్మన్ పోస్ట్ నుంచి కూడా తొలగించమనని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్కి విజ్ఞప్తి చేశాం.